హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐపీఎల్ పైన వచ్చిన టాప్ 5 లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో క్లియర్ గా తెలుసుకుందాం అయితే మన ఛానల్ లో ఐపీఎల్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక మొదటి అప్డేట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ నుండి అయితే వచ్చింది అయితే ఈ సీజన్ ఐపీఎల్ 2024 లో రిషబ్ పంత్ ఫుల్ గా అవైలబుల్ లో ఉన్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి అయితే గతంలో తిను ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని వార్తలు అయితే వచ్చాయి కానీ రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తిని ఈసారి డీసీ టీమ్ లో ప్లేయింగ్ లెవెల్ లో ఆడతాడు అలానే డీసీ టీమ్ కి కెప్టెన్ గా కూడా ఉంటాడు మరి ఇది డీసీ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ ఇంగ్లాండ్ బౌలర్ అయిన గస్ అట్కిన్సన్ కి రిప్లేస్మెంట్ గా శ్రీలంకన్ స్టార్ పేసర్ దుష్మన్ చెమీరాని వీళ్ళు తీసుకున్నారు అయితే ఈ విషయాన్ని సోమవారం కేకేఆర్ టీమ్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు అయితే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ ఉండడంతో వరల్డ్ కప్ కి ముందు తన వర్క్ లోడ్ అలానే తన ఇంజురీ కాకుండా అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఆదేశాల మేరకు అతను ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు ఇక కొన్ని ఐపీఎల్ ఆర్గనైజర్స్ స్టేట్మెంట్స్ ప్రకారం ఇతని స్థానంలో వచ్చిన దుష్మన్ చెమీరాకి రిజర్వ్ ప్రైజ్ గా 50 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే దీని గతంలో రాజస్థాన్ రాయల్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఈ టీమ్స్ కి అయితే ఆడాడు మరి లాస్ట్ గా 2022 ఐపీఎల్ లో తిని ఎల్ఎస్జి టీమ్ కి ఆడాడు ఆ సీజన్స్ లో తిని 12 మ్యాచెస్ లో 9 వికెట్స్ తీసుకొని కొంత యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఇక థర్డ్ అప్డేట్ వచ్చేసి ఈ సీజన్ ఐపీఎల్ కోసం కొంతమంది టీమిండియా స్టార్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు ముందుగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ ఐపీఎల్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాడు మరి దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ ఇమేజెస్ ని తన సోషల్ మీడియా వేదికగా తను తెలియజేశాడు అలానే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా కూడా బరోడాలో బ్యాటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు ఇక తిని రీసెంట్ గానే తనకి జరిగిన ఇంజురీ నుండి ఫుల్ గా రికవరీ అయ్యాడు ఇక ఫోర్త్ అప్డేట్ వచ్చేసి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ ఐపీఎల్ వచ్చే నెల March 22 నుండి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన షెడ్యూల్ ని జనరల్ ఎలక్షన్స్ లో దృష్టిలో పెట్టుకుని 2 ఫేసెస్ లో రిలీజ్ చేయబోతున్నారు ఇక మొదటి ఫేజ్ లో ఫస్ట్ 15 డేస్ కి షెడ్యూల్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక సెకండ్ ఫేజ్ షెడ్యూల్ ని రిలీజ్ చేయవచ్చు మరి ఐపీఎల్ షెడ్యూల్ ఈ రోజు గాని రేపు గాని ఆఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసి రీసెంట్ గా టీమిండియా టెస్ట్ క్రికెట్ లో డెబ్యూ చేసిన యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ మంచి పర్ఫార్మెన్స్ చేసి అందరిని ఇంప్రెస్ చేశాడు మరి ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ కోసం కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అతని పైన ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే కొన్ని టీమ్స్ ఇతన్ని బ్యాకప్ గా తీసుకోవాలనుకుంటే కొన్ని టీమ్స్ ఇతన్ని తీసుకొని ప్లేయింగ్ లెవెల్ లో ఆడిపించుకోవాలని వాళ్ళు అయితే భావిస్తున్నారు ఇక మేజర్ టీమ్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ కలకత్తా నైట్ రైడర్స్ ఈ 2 టీమ్స్ కూడా సర్ఫరాజ్ ఖాన్ పైన ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా కేకేఆర్ టీమ్ మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ సర్ఫరాజ్ ఖాన్ ప్రపోజల్ ని కేకేఆర్ యాజమాన్యం ముందు పెట్టాడు ఇతన్ని తీసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా అవుతుంది ఆల్నతిను ఫినిషింగ్ కూడా చేయగలడు కాబట్టి సో ఇతన్ని తీసుకోండి అని గౌతమ్ గంభీర్ కేకేఆర్ మేనేజ్మెంట్ కి ఒక ప్రపోజల్ అయితే పెట్టాడు అలానే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇతన్ని ఒక బ్యాకప్ ప్లేయర్ గా తీసుకోవాలని వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మరి చూడాలి ఫ్యూచర్ లో ఇతన్ని ఏదైనా టీం తీసుకుంటుందో లేదో ఇక ఇది గైస్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ఇవే ఇక దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థాంక్స్ ఫర్ వాచింగ్